రెండోది ఏపీ ఫిలిం ఛాంబర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఎవరైతే ఈ చోడవరం పూసల బాబ్జీ ఉన్నాడో ఈ పూసల బాబ్జీ మీద యాక్షన్ తీసుకోమని పెట్టాం, నేను పెట్టాను. పెడితే దాంట్లో మొత్తం టోటల్గా చాలామంది వచ్చారు. ఓ పెద్ద మనుషులు వచ్చారు సినిమా తీయని పెద్ద మనుషులు. కొంతమంది నలుగురు ఐదుగురు వచ్చి నట్టుకుమార్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే టోటల్గా ఆయన గవర్నమెంట్కి సపోర్ట్గా మొత్తం మనం ఏం చేస్తున్నాం, మన గుట్లన్నీ బయట పెడుతున్నాడని. మేము గుట్లన్నీ బయట పెట్టడానికి లేకపోతే మీరేం చేయడానికి నేనేమైనా ఇదే యాజ్ రూల్ యాజ్ లా మనం అందరూ చేయమంటున్నాం. మన అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈయన చేసిన ఈ వ్యక్తి ఎవరైతే చేశారో, బాబ్జీ అనే వ్యక్తి ఈ ఫేక్ లెటర్ పెట్టాడు, దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డిసిప్లిన్ యాక్షన్ కాదు. మేము తప్పు చేస్తే ఏ యాక్షన్ అయినా తీసుకోండి, ఐఎమ్ రెడీ. కానీ తీసుకునే ముందు అసలు మీకు అర్హత ఉందా, మీకు ఆ రైట్ ఉందా? నేను జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ చెయ్యాలి, అందరూ ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ఎవరికి లేదు కోవిడ్. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఎలక్షన్ జరగకుండా 3వ సంవత్సరం ఇది, 4వ సంవత్సరం వస్తుంది. 4వ సంవత్సరం ఎలక్షన్ పెట్టకుండా మీరు ఒక మీ ఇంట్లో ఛాంబర్ లాగా నడిపిస్తూ, ఒక నియంత్రణ నడిపిస్తూ మీరు వచ్చి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఆ రైట్ మీకు లేదు. ఇస్ ఇమ్మీడియట్లీ 15 రోజుల లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అడక్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అడక్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఇమ్మీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలి. మీకు రైట్ లేదు, మీకు అర్హత లేదు. ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ ఇమ్మీడియట్ ఎలక్షన్స్ పెట్టాల్సిందే. ఎలక్షన్ పెట్టకుండా మొన్న ఏమన్నారు కోవిడ్ అన్నారు, మొన్న ఏమన్నారు ఒమిగ్రాన్ అంటున్నారు, అంతకుముందు ఏమన్నారు కోవిడ్ అన్నారు. ఎక్కడ అన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి. మాది 52 మంది ఇంటర్నల్ బాడీ ఎలక్షన్, అది కూడా చేయలేని పరిస్థితిలో ఛాంబర్ ఉంది. కనుక ఛాంబర్కి ఏ రైటు లేదు అనేది మనకు క్లియర్గా చెప్తున్నా. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 అయిపోయి, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబ్యూటర్లు ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నాం. మా ఏ మీటింగులున్నా, మా కష్టాలున్నా, బాధలున్నా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీలు ఆంధ్రప్రదేశ్లో అక్కడ మీటింగ్ ఆంధ్రప్రదేశ్కి హెడ్ ఆఫీస్ విజయవాడ పెట్టేసి ఇక్కడిది ఇక్కడ మరి విడుదల చేసి మీరు ఏదైతే తామాసా ప్రకారం ఉందో క్లోజ్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు ఎవరు రావట్లేదు. తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు, ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ ఛాంబర్ సపరేట్గా ఉంది, దానికి సునీల్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మళ్ళీ ఏపీ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్కి కూడా ఆ నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇద్దరు ప్రెసిడెంట్లు వాళ్ళే ఉన్నారు. కనుక ఇక్కడ మా ఆంధ్రాకి 100% అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిన్న ఎంత ప్రాబ్లం జరిగింది, నిన్న డిఆర్లో ప్రాబ్లం జరిగాయి. ఒక్కరు కూడా ఛాంబర్ నుంచి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్, అక్కడ లోకల్ పీపుల్, లోకల్ ఎగ్జిబ్యూటర్స్, లోకల్ అందరూ కూడా ఆర్ నారమూర్తి గారు అలా కొంతమంది వెళ్ళి మాత్రమే అక్కడ సాల్వ్ చేశారే తప్ప మీరు ఛాంబర్ నుంచి మాత్రం ఏమి ఒకటి చేయలేదు, ఇక్కడి నుంచి ఏమీ చేయలేదు. కాబట్టి మేము రెండు కూడా డిబేట్ చేయండి, దామాసా ప్రకారం ఎలక్షన్ పెట్టండి. అక్కడ ఎలక్షన్ అక్కడ, ఇక్కడ ఎలక్షన్ దామాసా ప్రకారం డిసైడ్ చేసి క్లోజ్ చేయండి ప్రాపర్టీస్. తెలుగు రాష్ట్రాల్లో మన అందరం కరెక్ట్గా అందరం అన్నదమ్ముల్లా ఉన్నాం, అన్నదమ్ముల్లా ఉందాం దామాసా ప్రకారం. ఎందుకంటే తెలంగాణ తెలంగాణ ఛాంబర్ ఉంది, ఆంధ్రాకి ఛాంబర్ లేదు. ఆంధ్రాకి ఛాంబర్ లేదు మాకు, ఆంధ్రాకి విజయవాడలో ఛాంబర్ ఉంది. అందుకే అక్కడ సపరేట్ బాడీ పెట్టండి, ఇక్కడ సపరేట్ బాడీ పెట్టేసేయండి. ఇది డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాం, డిసైడ్ చేయాల్సిందే. ఎందుకంటే 10 రోజుల లోపల ఎలక్షన్ పెట్టకపోతే విజయవాడలో మీటింగ్ వచ్చే సమస్య విజయవాడలో పెడతాం, ఇక్కడ ఇక్కడ పెడతాను నేను. పెట్టి ఎలక్షన్స్లో మాత్రం మొత్తం టోటల్ నేనే పార్టిసిపేట్ చేస్తున్నా, మొత్తం ఫుల్ బాడీ నేను మొత్తం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం కంపల్సరీ. ఈసారి ఎలక్షన్స్ మాత్రం గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే మాకు మొన్న పడిన బాధలు, మన పడిన కష్టాలు ఎవరు పట్టించుకోలే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, వా ఎగ్జిబ్యూటర్సే, మా డిస్ట్రిబ్యూటర్సే, వాళ్ళే అంతా కూడా వెళ్ళి కూర్చొని సెటిల్ చేసుకున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడి నుంచి మన ఆంధ్ర హైదరాబాద్ నుంచి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించలేదు. వెళ్ళిన 5 గురు కూడా 250 రూపాయలు టికెట్ ఇవ్వండి, మాకు 300 రూపాయలు టికెట్ ఇవ్వండి, నాకు 400 ఇవ్వండి, 500 ఇవ్వండి అని అడిగారే తప్ప మా బాధని కష్టాన్ని ఎవరు పట్టించుకోలేదు.
కనుక దయచేసి అదొకటి. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిశెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నానుమి రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.